పేరు బెస్సీ. మేము శ్రీశ్వర మండలంలో ఉంటాము. శ్రీశ్వర మండలంలో యహోవా యిరే ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించారు. మరి వాటన్నింటినీ మీకు ఆశ కలిగి ఉన్నాను. మరి నాకు వివాహం అయిన తర్వాత చాలా రోజులుగా పిల్లలు లేరు. మరి దైవజనులు మరి సమీర్ పాస్ గారు ప్రార్థించినప్పుడు దేవుడు నా పట్ల ఎంత అద్భుతంగా గర్భఫలం ఇచ్చాడు. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మరి నేను అత్యంత అనారోగ్యానికి గురి కావడం జరిగింది. మరి అదేంటంటే నాకు నిమ్ము వచ్చి ఆ నిమ్ములో టీబీ వ్యాధి అటాక్ అయిపోయి ఊపిరితిత్తులు రెండు దెబ్బతిని మరి కొద్దిసేపు నడిచినా కూడా మాట్లాడినా కూడా ఆయాసపడేదాన్ని. మరి తగ్గినప్పుడు చాలా రక్తం పడేది. మరి నేను ఎంతో మరణ ఛాయ స్థితిలో ఉన్నాను. ఏ విధంగా అంటే మరి చిన్న గ్లాస్ కూడా ఎత్తుకొని నేను బలహీనత స్థితిలో ఉన్నప్పుడు మరి దైవజనులు పాస్టర్ సమీర్ రాజు గారు మరి నా కోసం దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా ఎంతో ఆశ్చర్యంగా మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నా మనకి వందనాలు. మరి అదేవిధంగా ఎంతో దేవుని సన్నిధిలో యహోవా యిరే ప్రార్థనా మందిరంలో నా కుటుంబం కట్టబడుచుంది. అదేవిధంగా ఎన్నో ఆశ్చర్యకరాలు నా కుటుంబంలో నేను చూస్తున్నాను. మరి ఇదివరకు అయితే నెమ్మది లేకుండా అశాంతిగా సమాధానం లేకుండా ఉండే నా కుటుంబంలో దేవుడు ఎంతో నెమ్మదిని శాంతిని సమాధాన్ని దయచేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దేవుడు తన మందిరంలో నా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. మరి మీరందరూ కూడా రండి, మీ గురించి కూడా ప్రార్థిద్దాం. నా పట్ల అనేక అద్భుత కార్యాలు చేసిన దేవుడు మీ పట్ల కూడా చేస్తాడని నేను నమ్ముచున్నాను. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాడు.